ఏప్రిల్ ముప్పై అతిపెద్ద సూర్యగ్రహణం గ్రహాల్లో కొన్ని మార్పులు జరగడం వల్ల ఈ నాలుగు రాసుల వారికి కూడా చాలా బాగుండబోతోంది అయితే ఆ రాసుల వారు ఎవరు అసలు వారికి రాబోయే అదృష్టం ఏంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాలు ఈ వీడియోలో చూసి క్లియర్గా తెలుసుకుందాం దానికన్నా ముందు మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న గంట సిమ్మల్లో ఆల్ మీద క్లిక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఏప్రిల్ ముప్పై సూర్య గ్రహణం నుంచి కూడా అదృష్టాన్ని పొందబోతున్నటువంటి మొదటి రాశి మేష రాశి ఈ మేషరాశి జాతకుల జీవితంలో ఎన్నో అనేవి జరగబోతూ ఉన్నాయి ఎందుకంటే అనేవి మీకు అనుకూలంగా మారబోతూ ఉన్నాయి కాబట్టి మీ జీవితం అనేది కూడా మీకు ఎంతో అనుకూలంగా మారుతుందనే చెప్పాలి మీ జీవితంలో ఎన్నో అనేవి రాబోతూ ఉన్నాయి పట్టిందల్లా బంగారమే అనేటట్టుగా ఉండబోతుంది అందరితో కలిసి సంతోషకరమైన ఆనందకరమైన జీవితాన్ని మీరు ఉన్నారు ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి ప్రమోషన్స్ వస్తాయి కాబట్టి డబ్బు అనేది చాలా విపరీతంగా సంపాదించబోతూ ఉన్నారు ఆర్థిక పరంగా చాలా బాగుంటుందనే చెప్పాలి ఇన్ని రోజులు కూడా డబ్బులు అనేవి సరిగ్గా రాకపోవడం అంటే మీరు ఎంత కష్టపడి ఉద్యోగం చేసినప్పటికీ కూడా ఆర్థిక పరంగా సరిగ్గా లేకపోవడం లాంటివి జరుగుతూ ఉండేవి దానివల్ల మీరు చాలా బాధపడుతూ ఉండేవారు ఎంత కష్టపడిన ఆర్థిక సమస్యలు మాత్రం తొలగిపోవట్లేదు అప్పులు ఎలా తీర్చాలని బాధపడుతూ ఉండేవారు ఇకపై అలాంటి మిశ్రం ఫలితాలేవి కూడా అస్సలు ఉండవు మీకున్న అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతారు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండగలుగుతారు మీరు కొత్తగా ఏదైనా కొనుగోలు చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు కొనుగోలు చేసుకోగలుగుతారు ఈ కాలంలో మీరు బంగారాన్ని కొనుగోలు చేయబోతు ఉన్నారు గతంలో ఎవరైతే మీకు శత్రువులుగా ఉన్నారు అని మీరు బాధపడుతున్నారో వారందరూ కూడా మిత్రులుగా మారిపోతారు వారితో కలిసి సంతోషకరమైన ఆనందకరమైన జీవితాన్ని మీరు పొందబోతూ ఉన్నారు గతంలో ఎవరైతే మిమ్మల్ని మోసం చేస్తారో వారు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగి తప్పైపోయిందని చెప్పి వారు తప్పని వారు తెలుసుకుంటారు మీతో స్నేహం చేస్తారు ఇలాంటి రోజులనేవి మీ జీవితంలో మీకు రాబోతున్నాయి కాబట్టి ఈ అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడం ద్వారా మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి అందరితో సంతోషంగా ఉండగలుగుతారు కాకపోతే మీ స్నేహితులకు కానీ లేకపోతే తెలియని వ్యక్తులకు మీ పర్సనల్ లైఫ్ విషయాలు చెప్పడం అనేది అంతగా మంచిది కాదు వారితో ఏవి కూడా షేర్ చేసుకోకండి జస్ట్ వారితో ఫ్రెండ్షిప్ చేయండి తప్ప మీ పర్సనల్స్ అన్ని కూడా షేర్ చేసుకోవడం ద్వారా మీరు మిశ్రం ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది వారు మిమ్మల్ని మోసం చేస్తారు కాబట్టి కాస్త మీరు పక్క వాళ్ళకి ఏవి షేర్ చేసుకోకపోవడం అనేది చాలా మంచిది ఏప్రిల్ ముప్పై సూర్యగ్రహణం కారణంగా అదృష్టాన్ని పొందబోతున్నటువంటి తర్వాత రాశి మిథున రాశి ఈ మిథున రాశి జాతకులకు ఏప్రిల్ ముప్పై నుంచి కూడా చాలా బాగుండబోతుంది ఇక రాశి వారి మనస్తత్వం విషయానికి వచ్చినట్టయితే కనుక ఈ రాశి వారు సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు ప్రతి ఒక్కరితో కూడా చాలా సున్నితంగా మాట్లాడుతూ ఉంటారు అదేవిధంగా ఈ రాశి వారికి పక్క వాళ్ళని చూస్తే జాలి అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయాలని చెప్పి వీరెప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు అలానే ఈ రాశి వారు ఎవరికైనా అప్పు ఇస్తే ఆ అప్పుని తిరిగి అడగడానికి చాలా మొహమాట పడుతూ ఉంటారు ఎందుకంటే వారు ఏమైనా అనుకుంటారేమో లేకపోతే వారు ఏదైనా కష్టంలో ఉన్నారేమో అని అనుకుంటూ ఉంటారు వీరు ఇంత సున్నితంగా ఉండడం వల్లే వీరిని ప్రతి ఒక్కరూ కూడా మోసం చేస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్త వహించండి వివాహాలు జరగట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో వారికిది సరైన కాలమే ఖచ్చితంగా మీరు ప్రేమించిన వారితో వివాహాలు జరుగుతాయి అందరితో కలిసి సంతోషకరమైన జీవితాన్ని మీరు పొందబోతూ ఉన్నారు ఎటువంటి మిష్టం ఫలితాలు కూడా మీ జీవితంలో మీరు అస్సలు ఎదుర్కోరు కాబట్టి దేని గురించి కూడా అస్సలు ఆలోచించకండి గతంలో ఎవరైతే మీ దగ్గర అప్పులు తీసుకున్నారో అవన్నీ కూడా తిరిగి ఇచ్చేస్తారు బిజినెస్ పరంగా ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇది మీకు సరైన కాలమే ఖచ్చితంగా మీరు కొత్తగా ఏదైనా స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు చేసుకోగలుగుతారు ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్స్ వస్తాయి ఉద్యోగాలు లేవు అని బాధపడే వారికి మంచి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి అందులో మీకు ప్రమోషన్స్ వస్తాయి కాబట్టి ఆర్థిక పరంగా కూడా చాలా బాగుండబోతుంది మీరు అనుకున్న అన్ని పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు గతంలో కోరుకున్న అన్ని కోరికలు కూడా నెరవేరబోతూ ఉన్నాయి అందరితో కలిసి ఆనందకరమైన జీవితాన్ని మీరు ఉన్నారు ఇలాంటి అదృష్టం అనేది మళ్ళీ మీ జీవితంలో ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి వచ్చినప్పుడే వినియోగించారు అస్సలు వదిలిపెట్టకుండా ఈ అదృష్టాన్ని వినియోగించుకోవడం ద్వారా మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది ఏప్రిల్ ముప్పై సూర్యగ్రహణం కారణంగా అదృష్టాన్ని పొందబోతున్నటువంటి తర్వాత రాశి కుంభరాశి ఈ కుంభరాశి వారి విషయానికి వచ్చినట్టయితే గనుక ఈ రాశి వారు చాలా అమైకంగా ఉంటారు పక్క దగ్గర ఈజీగా మోసపోతూ ఉంటారు పక్క వాళ్ళు ఏదైనా చెప్పినప్పటికీ కూడా వెంట వెంటనే నమ్మేస్తూ ఉంటారు నమ్మేసి మోసపోతూ ఉంటారు అది వీరికి మంచిది కాదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి పక్క వాళ్ళ విషయంలో జాగ్రత్త తీసుకోండి వీరు ఎంత అమాయకులో అంతే ఎక్కువ కోపం అనేది కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే వెంటనే ఈ వారికి కోపం అనేది వచ్చేస్తూ ఉంటుంది ఇక వెంటనే గొడవలు పెట్టేసుకుంటారు రిలేషన్ తెంచుకునేదాకా వెళ్ళిపోతారు అది మంచిది కాదు కాబట్టి ఈ విషయంలో కూడా కాస్త జాగ్రత్త వహించండి ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అన్నప్పుడు స్మూత్ గా ఆన్సర్ చెప్పండి ఇక వారు ఆపట్లేదు ఇంకా ఇంకా ఏదైనా అంటున్నారు అంటే అప్పుడు మీరు కాస్త గట్టిగా మాట్లాడి వెళ్ళిపోండి కానీ గొడవలు పెట్టుకునేదాకా మాత్రం అస్సలు తెచ్చుకోకండి ఈ విషయాల్లో చూసుకుంటే సరిపోతుంది ఆర్థిక చాలా బాగుండబోతుంది ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ వస్తాయి వ్యాపారాలు చేసేవారికి ఆర్థికపరంగా ఆర్థిక చాలా బాగుంటుంది మీ కుటుంబంలో శుభవార్తలు అనేవి మీరు వినబోతున్నారు ఈ కాలంలో మీరు మీ స్నేహితులతో మీ కుటుంబ సభ్యులతో కలిసి వేరే వేరే ప్రదేశాలకు వెళ్తారు అక్కడ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు మీ భాగస్వామితో ఉన్న గొడవలన్నీ కూడా తొలగిపోతాయి మీ భాగస్వామితో కూడా సంతోషంగా ఉండగలుగుతారు వివాహాలు జరగట్లేదు అనుకునే వారికి వివాహాలు జరుగుతాయి అప్పులు తీసుకున్న వారు తిరిగి ఇచ్చేస్తారు మీరేమైనా అప్పులు చేసినట్టయితే గనుక ఆ అప్పులన్నీ కూడా తీర్చేయగలుగుతారు ఆర్థిక పరంగా బాగుంటుంది కాబట్టి దేని గురించి కూడా ఆలోచించకండి డబ్బు వస్తుంది కదా అని విపరీత ఖర్చులైతే అస్సలు చేసేకండి అలా చేయడం ద్వారా మీరు ఆర్థిక చాలా లాస్ అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్త వహించండి చిన్న చిన్న విషయాల్లో చూసుకుంటే సరిపోతుంది మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఈ రాశి జాతకులకు చాలా ఉంది కాబట్టి వచ్చిన అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోండి ఏప్రిల్ ముప్పై సూర్యగ్రహణం కారణంగా అదృష్టాన్ని పొందబోతున్నటువంటి తర్వాత రాశి మీనరాశి ఈ మీనరాశి జాతకులకు ఇది సరైన కాలం అద్భుత కాలంగా మనం చెప్పు ఎటువంటి మిష్టం ఫలితాలు కూడా మీరు అస్తలు ఎదుర్కోరు మీ జీవితం అనేది చాలా బాగుండబోతుంది ఇది మీకు మంచి కాలం కాబట్టి వచ్చిన అదృష్టాన్ని అస్తలు వదిలిపెట్టకుండా వినియోగించుకోండి వచ్చిన అదృష్టాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు అంతగా మీ జీవితం అనేది మారబోతుంది కాబట్టి అదృష్టాన్ని అస్తలు వదిలిపెట్టకండి ఉద్యోగాలు చేసేవారి విషయానికి వస్తే ఉద్యోగాలు చేసేవారికి ఇది సరైన కాలంగా చెప్పుకోవచ్చు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మహిళలు ఎవరైతే బయటికి వెళ్లి ఉద్యోగాలు చేయాలి అన్న ఆలోచన చేస్తున్నారో వారు కూడా బయటికి వెళ్లి అయితే చేయగలుగుతారు అన్ని విషయాల్లో కూడా ఈ మీనరాశి జాతకులకు చాలా అద్భుతంగా ఉండబో ఏ విషయం గురించి కూడా అస్సలు ఆలోచించకండి ఓకే అండి చూశారు కదా సూర్యగ్రహణం నుంచి కూడా అసలు ఈ నాలుగు రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది వారి జీవితంలో రాబోయే అదృష్టమేంటో మరింకెందుకు కాలుష్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సమల్లో ఆల్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ